థ్యాంక్ యూ. కొన్ని కొన్ని మాటలు మాట్లాడచ్చు లేదో తెలియదు, కానీ మా తమ్ముని అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్, మా తమ్ముడిని నేను ఎత్తుకునేంత వయసు గ్యాప్ ఉండేది మాకు. చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాడు, బాగా తన్ని ఏడిపిస్తూ చాలా సరదాగా చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక గ్రేట్ లీడర్ క్వాలిటీ. అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారో మన దేశంలో, ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి. కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ బాబుతో మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు, నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఏమో ఎందుకు వచ్చిందిలే నువ్వు మమ్మల్ని అందరు నేచురల్గా ఏంటంటే కళ్యాణ్ బాబుకి మాకు ఒక అండర్స్టాండింగు, కళ్యాణ్ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం. కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కాలం చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం అప్పుడు, అది ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యో అదంతా వదిలేసాం. తర్వాత కళ్యాణ్ బాబు అయిన తర్వాత మనసులో అనిపించిన నూనె తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి, అతను నాయకుడిగానే చూద్దాం. నేను నిజంగా అలాగే అనుకున్నాను, కానీ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్, బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఒక పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు. ఎందుకు చెప్పగలనంటే ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలామంది కన్నా నాకే ఎక్కువ రైట్ ఉందని. ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూసాం, చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక మునిలాగా ఉండేవాడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, తన పంతం చేసుకునేవాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.